ప్రియమిత్రుడు అల్లు అరవింద్ గారు, నా హీరో ఆయన తనయుడు మా అల్లు అర్జున్. వారితో పాటు ఎంతోమంది గొప్ప దర్శకులు, నిర్మాతలు, ప్రియమిత్రులు మా రాజమౌళి గారి లాగా అందరూ వచ్చి మమ్మల్ని ఆస్వాదించడం అంటే ఇది చాలా అదృష్టం. ఒక రెండు సినిమాలు బాణం, ఓం శాంతి, ఈ అయిపోయిన తర్వాత స్వప్న అండ్ ప్రియాంక వచ్చి చాలా మంచి కథ విన్నాం, ఫీల్ ఓరియంటెడ్, ఫ్రెండ్షిప్ హిమాలయాస్లో తీయాలి, ఒకసారి కథ విందురుగా అమ్మ, రెండు మూడు ఆరు పోగొట్టారు ఇప్పటికి, మళ్ళా మూడో మూడు అంటే ఇప్పుడు కొద్ది కష్టమవుతున్నాం, తర్వాత చూద్దాంలే అన్న. సరే ముఖాలు ముడుచుకుని వెళ్ళిపోయారు. రాఘవేంద్రరావు గారు, నేను అరవింద్ గారు, మీ ముగ్గురం చాలా ప్రాణమిత్రులు. మా ముగ్గురికి ప్రాణం అంటే ప్రాణానికి ప్రాణం మా చిరంజీవి గారు. నెక్స్ట్ డే కట్ చేస్తే పొద్దున్నే మా బావ రాఘవేంద్రరావు ఫోన్ చేశారు. ఆయన ముందే ఆయనకి వినిపించారు వీళ్ళు ఈ కథని. ఇస్తే ఆయన, బావా అతను చెప్పాడు కదా నాగ్ అశ్విన్ నువ్వు అది తీస్తే బాగుంటుంది, నువ్వు వాళ్ళని అప్డేట్ చేయమాక అది మనం తీయాలి నువ్వు అని చెప్పేయాలి. సో అలా ట్రావెల్ మొదలైంది. ఆ సినిమా తీసిన తర్వాత వాళ్ళు ఏదో మ్యూజిక్ గురించో, ఇళ్ళరాజా గారి సాంగ్స్ గురించో ఎప్పుడన్నా అడిగితే వెళ్ళి ఏం కావాలో చెప్పేవాడిని. తర్వాత తప్ప వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నారా, హిమాలయాస్లో షూటింగ్ చేస్తున్నప్పుడు మాత్రం నా ఫ్రెండ్స్ ఢిల్లీ నుంచి వాళ్ళు చెప్పించి వాళ్ళకి ఏం కావాలో ఏర్పాటు చేశాను. తర్వాత కాపీయే చూశాను నేను ఫస్ట్, ఐ డోంట్ వాంట్ టు సీ ఎనీథింగ్, కాపీ కూడా నేను ఆడియన్స్లో కలిసి చూస్తాను సెంటిమెంట్గా, నాకు ఎందుకు అప్పుడే చూస్తాను. చూసిన తర్వాత మాత్రం మతిపోయింది నాకు, స్పెల్ బౌండ్ లాగా. అమ్మ మీరు ఈ సినిమా తీశారు కానీ నేనైతే ఇంకొక 20 సంవత్సరాల తర్వాత కూడా తీయలేను అని చెప్పాను, అంత బాగా నచ్చింది నాకు ఆ సినిమా. ఇక అది అయిపోయింది. ఆ తర్వాత ఈ ప్రయాణంలో నాగి మా ఇంటి అల్లుడు అవటం, ఏ సినిమా తీస్తారని వాళ్ళు అంతకుముందు డిస్కస్ చేస్తున్నప్పుడు సావిత్రి గారిది ఒకటి కథ ఉంది, టైం మిషన్ మీద ఒక కథ ఉంది, ఇంకేదో ఉంది, ఇంకేదో ఉంది. సరే నా అలవాటు ప్రకారం ఇదేదో బాగానే తీసాడు, బయటపడిపోయాం కదా, ఇంటి అల్లుడు కూడా అయ్యాడు, నువ్వు అవన్నీ పక్కన పెట్టి ఏ హీరో కథ చెప్తావు చెప్పు, బందీకి చెప్తావా, చరణ్కి చెప్తావా, తారక్కి చెప్తావా, ఎవరికి చెప్తావు అని అడిగాను. అడిగితే ఏదో బయోపిక్ లాగా సావిత్రి గారి మీద బయోపిక్ తీద్దాం అనుకుంటున్నాను. అది నాకు తెలుసు అతను, సావిత్రి గారన్నా ఎస్సి రంగారావు గారన్నా విజయ ప్రొడక్షన్స్ సినిమాలన్నా అతనికి చాలా ఇష్టం. ఇది ఇలా జరుగుతుండగా ఒకరోజు నా వైఫ్ డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి అక్కడ ఈ సావిత్రి గారి బయోపిక్కి సంబంధించిన పుస్తకం ఏదో ఆవిడ ఇస్తే తీసుకొచ్చి చదివేసి నా కళ్ళెదురుగానే నాగిని పిలిచి, నాగి నువ్వు ఏ సినిమాలు చేయదు, మా వేయాలి, ఎవరు చెప్పినా నువ్వు సావిత్రి గారి బయోపిక్కే తీయాలి అని. ఆ విధంగా ఈ ప్రాజెక్ట్ ముందుకెళ్ళింది. కొద్ది రోజుల తర్వాత వాళ్ళు ఆ హీరోయిన్ ఈ హీరోయిన్ అనుకుంటుంటే నేను ఎంతసేపు రామారావు ఎలా ఉంటారు ఈ సినిమాలో, నాగేశ్వరరావుకి ఏముంటుంది ఏది, నాకు తెలియని ఒక ఆనందం ఏంటంటే ఇది ఎట్లా తీస్తాడో ఏం తీస్తాడో, ఐ వాంట్ టు సీ ద గ్రేట్ లెజెండ్స్. నేను మద్రాసు ఎవరి మీద అయితే ఇష్టపడి వెళ్ళాను, రామారావు నాగేశ్వరరావు గారు, కేవి రెడ్డి గారు, నాగిరెడ్డి గారు, చక్రపాణి, ఇలాంటి వాళ్ళందరినీ నేను చూసే అవకాశం కలుగుతుంది, ఆ ఫీల్ ఉంటుందేమో అని ఇవన్నీ అడుగుతుంటే ఎవరో 4-5 పేర్లు, హీరోయిన్ పేర్లు వచ్చిన తర్వాత ఒకరోజు సడన్గా నాగి కీర్తి సురేష్ ఫోటోగ్రాఫ్స్తో ఈవిడితో అయితే బాగుంటుంది అనుకుంటున్నాం, వీఆర్ గోయింగ్ టు ట్రై దిస్. ఐ వాజ్ ఇన్ షాక్. ఆవిడ
అనుకోకుండా ముందు పాపం ఏదో ఇబ్బంది పడింది బట్ తను ఒప్పుకుంది. ఆ తర్వాత జమిని గణేశన్ గారు. జమిని గణేశన్ గారు అంటే వీళ్ళని చాలామంది చాలా రకాల అభిప్రాయాలు ఉంటాయి. సోదరుడు రాజమౌళి గారు చెప్పినట్టుగా వాడు దుల్కర్ శర్మ. నేను దుల్కర్ శర్మ అని ఒకటి రెండు సినిమాలు చూశాను. మేము దుల్కర్ అనుకున్నాం, దుల్కర్ని వెళ్ళి కన్విన్స్ చేస్తున్నాం, కన్విన్స్ అయ్యాడు ఆల్మోస్ట్ అని చేస్తున్నాడని చెప్తే అప్పుడు నేను సడన్గా అనుకున్నాను ఇది వీళ్ళు ఎవరో చేసే ప్రయత్నం కాదు, కానే కాదు. ఆ సోల్ పైన సావిత్రి గారే ఒక్కొక్క క్యారెక్టర్ని డిసైడ్ చేస్తున్నారు. వీళ్ళందరూ నిమిత్త మాత్రులే. ఆవిడ ఆత్మ కిందకు వచ్చి వీళ్ళని సెలెక్ట్ చేసుకుంది నిర్మాతలుగా దర్శకుడిగా ఆవిడే చేయించుకుంటుంది అని అనుకున్నాను. ఇందాక రాజమౌళి గారు అంత మాత్రం ఒక్కటి మాత్రం కరెక్ట్, నేను పూర్తి మీ నిజం మీకు చెబితే మీరు అవుతారు. నేను అలాగే ఒకటి రెండు సార్లు మాత్రం నాకు ఇష్టమైన వాహిని స్టూడియో సెట్ వేస్తున్నా. మోహన్ బాబు గారు దుర్యోధనుడు అది ఘటోత్కచుడు వేషం వేస్తున్నా. వీళ్ళందరినీ అలాగే సోదరుడు రాజేంద్ర ప్రసాద్ గారు, ప్రకాష్ రాజ్, చక్రపాణి గారు అంటే మాకు అరవింద్ గారు మా అందరికీ ఆయన ఒక పెద్ద ఆరాధ్య దైవంలాగా ఉండేవారు. నాగిరెడ్డి గారు, చక్రపాణి గారు వాళ్ళు ఎవరు వేస్తున్నారో చూడటానికి వెళ్తూ ఉండేవాడిని. ఐ సెంటిమెంటల్లీ మోర్ అటాచ్డ్ టు ద ఫిలిం. అబ్బా ఆ రోజు మళ్ళా నేను వాహినిలోకి వచ్చేసానే, మళ్ళా మన రామారావు గారిని, నాగేశ్వర గారిని, ఎస్వి రంగారావు గారిని, సావిత్రి గారిని ఇంతమందిని తలుచుకుంటున్నామే, ఆ మహాతల్లి ఇంత ఫీల్ ఇస్తుంది అని అనుకున్నాను తప్ప నేను సినిమా చూడలేదు. అందరిలాగానే విజయవాడ వెళ్ళి చూద్దామని, కాపీ ఆడియన్స్లో చూద్దామని అనుకున్నాను, అందుకే వెళ్ళాను. ఆయన చెప్పినట్టుగా నేనేమి నా కాంట్రిబ్యూషన్ ఏమీ లేదు, అదంతా వాళ్ళ క్రెడిటే. ఇప్పటికీ ఒక నిజం ఏంటంటే నేను ఇంకా ఈ సినిమాలో క్లైమాక్స్ రీల్స్ చూడలేదు. రాజమౌళి గారు చెప్పింది కరెక్టే, ఆ క్రెడిట్ ఆయనకి ఏమి అవసరం లేదు, వాళ్ళకి ఆయన దేవు ఉండదని. జస్ ఎగ్జాక్ట్లీ. సరే విజయ చాముండేశ్వర్ గారు అమ్మవారి దర్శనం చేసుకుని మనం విజయవాడలో సినిమా చూస్తే బాగుంటుంది అంటే నేను విజయవాడ వెళ్ళి ఆవిడతో కలిసి సినిమా చూస్తున్నా. అప్పటికే చాలాసార్లు కళ్ళ ముండ నీళ్లు దొరికిన పరిస్థితి వచ్చింది. ఆవిడ మూడోసారి చూస్తున్నారు, ఆవిడ ఇంకా బోర్ని ఏడుస్తూనే ఉన్నారు. బయట ప్రెస్ మీట్ ఉంది, నేను ఒక స్టేజ్ వరకు సినిమా చూసి బయట ప్రెస్ వాళ్ళు ఉన్నారు, ఆఖరిలో ప్రెస్ మీట్లో మాట్లాడాలి. ఆఖరి సమంత గారు ఎక్స్ట్రార్డినరీ రీల్ అంటుంది, అది కూడా చూస్తే నేను ఏడిచి బయటికి వెళ్ళి వాళ్ళ ముందు కళ్ళు తీసుకుంటే ఏ వ్యాక్ చేస్తున్నారు ఆల్రెడీ చూసే ఉంటావు కదా అని వాళ్ళు అనుకుంటారు. అంతే చూడకూడదని నేను లాస్ట్ టూ రీల్స్ ఈ రోజుకి కూడా చూడటం కుదరలేదు. యు ఆర్ రియల్లీ రైట్ రాజమౌళి గారు. సో గ్రేట్ ఈవినింగ్, ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్.